పార్టీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఆ కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారు. ఆ నలుగురికి ఇంకెవరైనా తోడు ఉంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుంది. కాంగ్రెస్లో ఉన్నవారంతా వైసీపీలోకి వచ్చేశాం. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. ఆమెను మేము ప్రతిపక్షంగానే చూస్తాం అని ఇదివరకే స్పష్టం చేశారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తాం. మడచీర నియోజకవర్గం పర్యటించాను, ఈరోజు ఉండిపల్లి నియోజకవర్గం పర్యటించాను. మొత్తం మీద మున్సిపాలిటీ మాత్రమే, రెండు చోట్ల కూడా ప్రజాస్పందన చాలా బాగుంది. తప్పనిసరిగా మా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. సార్, షర్మిల గారు ఇటీవల కాలంలో జగన్ పైన విమర్శలు చేస్తున్నారు, దానికి మీరేమంటారు సార్? అది ఒక చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను భావిస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూల కారణం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదానికి వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడే మూల కారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం బాగా మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా కాకపోతే ఇప్పుడు చనిపోయింది, ఆ శవాన్ని నలుగురు వ్యక్తులు మోస్తా ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు, ఈ నలుగురు వ్యక్తులతో ఇంకెవరన్నా ఎవరు ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటాను. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది.